ఆదికాండం 17వ అధ్యాయం 12-13వ వచనాలు. ఆదికాండం 17వ అధ్యాయం 12-13వ వచనాలు. 8 దినముల వయస్సు గలవాడు. సున్నతి ఎప్పుడు పొందాలి అంటే 8 దినముల వయస్సు గలవాడు. అనగా నీ ఇంట పుట్టినవాడైనను, మీ ఇంట పుట్టినవాడైనా కావచ్చు, నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కొనబడినవాడైనా, అన్యుల యొద్ద వెండితో కొనబడినవాడు అంటే వెండిచ్చి ఇస్రాయేలీల్లో చేరేవారు, ఇస్రాయేల్ సంతతికి చెందినవారుగా కొంత వెండిని ఇచ్చి వెళ్ళేవారు. అన్యజనులలో అన్యుని యొద్ద వెండితో కొనబడిన వాడైనను మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలెను. మీలో సున్నతి పొందాలి. మీలో ఎవరున్నా సరే 8వ దినాన సున్నతి జరిగించాలి మగపిల్లలకు. నీ ఇంట పుట్టినవాడును, మీ ఇంట పుట్టినవాడు, నీ వెండితో కొనబడినవాడును, మీ వెండితో కొనబడినవాడు తప్పక సున్నతి పొందవలెను. తప్పక సున్నతి పొందాలి. మీ దగ్గర ఉన్నాడు అంటే సున్నతి పొందాలి. అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉంటుంది. మీ శరీరమందు సున్నతి చేయబడినందున నిత్య నిబంధనగా ఉంటుంది. అదేనండి మన ఇస్లాం సోదరులు సుల్తి చేసుకోవటం అంటారు మగపిల్లలకి. అదే ఇస్రాయేలీ కాలంలో సున్నతి అనే ఈ కార్యక్రమాన్ని, దాన్ని ఈరోజు బాప్తిస్మంతో పోల్చారు. క్రొత్త నిబంధనకు వస్తే బాప్తిస్మం పొందినవారు. ఇది ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ పొందచ్చు. సున్నతి ఇస్రాయేలీల్లో మగవాళ్ళు మాత్రమే పుట్టిన 8వ దినం ఉన్న సున్నతి పొందాలి. ఇది నిబంధన కట్టడ ధర్మశాస్త్రం. అలాగా ఇక్కడ ఈ 12వ అధ్యాయంలో నిర్గమాకాండం 12వ అధ్యాయంలో 43-44లో యెహోవా మోషే అహరోనులతో ఇట్లనను, ఇది పస్కా పండుగను గుర్చిన కట్టడ. ఈ పస్కాను ఆచరించాలంటే అన్యుడెవడునూ దానిని తినకూడదు. అంటే రొట్టె ద్రాక్షారసం ఎలాగైతే అన్ని జనులు తీసుకోకూడదు, రొట్టె ద్రాక్షారసం ఉందనుకోండి అన్ని జనులు తీసుకోకూడదు. ఏదో మనతో పాటు ఫ్రెండ్లీగా చర్చకొచ్చి కూర్చున్నారు అనుకోండి వాళ్ళు తీసుకోకూడదు. క్రైస్తవులు అవ్వాలి, బాప్తిస్మం పొందాలి, వాళ్ళు మాత్రమే తీసుకోవాలి. వెండితో కనబడిన దాసుడు సున్నతి పొందినవాడైతే దాన్ని తినవచ్చును. పరదేశీయు కూలికి వచ్చిన దాసుడును దాన్ని తినకూడదు. ఏదో ఆ రోజు పని చేయటానికి ఎవరైనా వచ్చారు అనుకోండి వాళ్ళకి పెట్టవద్దు అన్నాడు. పరదేశులు ఎవరైనా వచ్చారనుకోండి వాళ్ళకి పెట్టవద్దు అన్నాడు. సేమ్ రొట్టె విరిచే కార్యక్రమం లాంటిది. ఆ రోజు వాళ్ళు పస్కాను ఆచరించటం. 45, పరదేశీయు కూలికి వచ్చిన దాసుడును దాన్ని తినకూడదు, మీరు ఒక్క ఇంటిలోనే దానిని తినవలెను. మీరు ఎక్కడైతే కూడుకున్నారో అక్కడే తినాలి, స్థలాలు మార్చకూడదు. మనం ఎలాగో ఇప్పుడు అన్ని ఫ్లోర్లో కూర్చొని ఉదయాన్నే రొట్టె విరిచే కార్యక్రమం ఏ ఫ్లోర్లో ఉన్నవాళ్ళు ఆ ఫ్లోర్లోనే తీసుకున్నారు పద్ధతి. రొట్టె విరిచే కార్యక్రమం ఏ ఫ్లోర్లో ఉన్నవాళ్ళు ఆ ఫ్లోర్లోనే కూర్చొని ఈ రొట్టె విరిచే కార్యక్రమంలో పాలు పంపులు పొందారు. మీరు ఒక్క ఇంటిలోనే దాన్ని తినవలను, దాని మాంసంలో కొంచెమైనను ఇంటిలో నుండి బయటకు తీసుకొని పోకూడదు. ఆ పస్కా పశువు మాంసాన్ని ఇంటిలో నుంచి బయటకు తీసుకెళ్ళకూడదట. అంటే శరీర సంబంధమైన నియమముతో కూడిన నిబంధన వాళ్ళకి, శరీరముతో కూడిన శరీర సంబంధమైన నియమములతో కూడిన నిబంధన అది వాళ్ళది. కనుక ఏమంటున్నాడు,
దాని మాంసములో కొంచెమైనను ఇంటిలో నుండి బయటకు తీసుకొని పోకూడదు. దానిలో ఒక ఎముక అయినను మీరు విడవకూడదు. ఎముకలు బద్దల చేయటం కానీ విరవటం కానీ పళ్ళ మధ్యనే అవి చేయొద్దన్నాడు. అలాగనే మాంసం తినొద్దని కాదు, దానికి ఉన్న మాంసాన్ని తినండి, దానిలో ఉన్న ములుగును తినండి, ఎముకలు మాత్రం విరగొట్టకండి. యేసుక్రీస్తు గురించిన ఒక ప్రాఫసీ బైబిల్లో ఉంది. అదేంటంటే ఆయన ఎముకల్లో ఒకటైనను విరువబడలేదు అని. విషయగారు అనుకుంటాం రాశారు దాన్ని. యేసుప్రభుని అసలు సిలువలో సిలువ వేసిన తర్వాత ఒకవేళ సిలువలో కానీ ఎవరు చనిపోకపోతే, ఇద్దరు దొంగలు యేసుప్రభుని కదా వేశారు సిలువ, రోమా వాళ్ళు ఏం చేస్తారంటే రోమన్స్ వాళ్ళని సిలువలో చనిపోయారు అనుకోండి, వాళ్ళని ఏమనరు, శవంగా దించుతారు. ఇంకా సిలువలో చావలేదనుకోండి, వాళ్ళ కాళ్ళు విరగగొడతారు, వాళ్ళ కాళ్ళు విరగగొడతారు. అది ఎముకలు విరిగిపోవటం, ఎముకలు విరిగిపోవటం. ఎక్కడ చూడండి, ఎక్కడ పస్కాను ఆచరించటం, ఎక్కడ క్రీస్తు చావు గొల్గొతా కొండ మీద. కనుక మీరు కూడా యేసుప్రభు పస్కా పశువు అని మీరు అనుకుంటే ఆ పస్కా పశువు ఎముకలు మీరు విరవకండి, నమరకండి, కొరకకండి, దానికి అంటిన మాంసాన్ని తినండి. ఆయన అనుకుంటాను 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో అనుకుంటాను ఆయన గొర్రెపిల్లలా ఉన్నాడు, లోబడి ఉంటాడు, సాత్వికుడు అని ఆ అధ్యాయంలో ఆయన ఎముకలలో ఒకటైనను విరువబడలేదు. సువార్తలో కూడా ఉంటుంది, యోహాను సువార్త 19వ అధ్యాయం 22, 32, 33 యోహాను సువార్త 19వ అధ్యాయము 32, 33 కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాళ్ళను దొంగ మొదటి దొంగ కాళ్ళను రెండవ వాని కాళ్ళను రెండవ దొంగ కాళ్ళను విరగొట్టిరి విరగొట్టిరి. వారు యేసునందుకు వచ్చి వారు మళ్ళీ యేసునందుకు కూడా వచ్చారు. అంతకు ముందే ఆయన అంతకు ముందే సిలువలో ఆయన మరణించుట చూచి చూచి ఆయన కాలు విరగొట్టలేదు అతని ఎముకలలో ఒకటైనను విరువబడదు లేఖనము నెరవేరునట్లు ఇది జరిగేను. ఆయన ఎముకలలో ఒకటైనను విరవబడలేదు. లేఖనాలు ఎక్కడుందో చూడండి, కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 20వ వచనం కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 20వ వచనం ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును. ఆయన తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు వారి ఎముకలన్నిటినీ కాపాడెను. వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు. అబ్బా ఎక్కడ ప్రవచనం అండి ఇది. ఇశ్రాయేలీలు పస్కా తీసుకున్నప్పుడు ఎముకలు విరవకూడదు, కొరకకూడదు. అది ఎక్కడికి, మన కీర్తన గ్రంథం వచ్చేసరికి, కీర్తన గ్రంథం అంటే క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలు, అక్కడికి వచ్చేసరికి మళ్ళీ కీర్తనకారుడు చెబుతున్నాడు ఏమని, అతని ఆయన వాని ఎముకలన్నిటినీ తండ్రి కాపాడుతున్నాడు, వాటిలో ఒక్కటైనను విరిగిపోదు. అది మళ్ళీ యేసుప్రభు వారు మళ్ళీ 1000 సంవత్సరాల తర్వాత యేసుప్రభు వారు వచ్చారు. అదే ఇప్పుడు యోహాను సువార్త 19వ అధ్యాయం 36 అతని ఎముకలలో ఒకటైనను విరువబడదు అను లేఖనము నెరవేరునట్లు ఇది జరిగెను లేఖనం.
కీర్తన గ్రంథంలో రాయబడినది జరిగినట్టు జరిగింది. అంటే రోమన్స్ ఏం చేస్తారంటే సిలువలో ఒకవేళ ముందుగానే చనిపోతే ఆ శవాన్ని దించేస్తారు వాళ్ళు. ఇంకా చావలేదనుకోండి సిలువలో, సిలువలో చావలేదనుకోండి వాళ్ళ కాళ్ళు ఎరగొడతారు చచ్చిపోయినంత వరకు. సిలువలో ఉంటుండగానే కాళ్ళు ఎరగొట్టి చంపేస్తారు. క్రూరులండి వాళ్ళు, చాలా క్రూరులు. అది జ్ఞాపకం చేసుకుని పస్కా దేవుడు కనుక ఆయన సంకల్పంలో ఏమి చేయదలుచుకున్నాడో వేల సంవత్సరాల తర్వాత అది నెరవేర్చాలని, యేసు ఎముకలలో ఒకటైన విరిగిపోకుండా. మళ్ళా మధ్యకాలంలో కీర్తనాకారుడు అతని ఎముకల్లో ఒకటి విరవబడకూడదని లేఖనాల్లో రాయించి, ఇకపోతే ఇంకా ముందుకెళ్ళిపోతే పస్కా కాలానికి, ఇస్రాయేల్ కాలానికి వెళితే ఈజిప్ట్లో వాళ్ళు ఒక ఎముక కూడా అక్కడ ఏమునంది, అక్కడ దాని మాంసంలో కొంచెమైనను ఇంటిలో ఉండి బయటకు తీసుకునకూడదు, దానిలో ఒక ఎముక అయినను మీరు విరవకూడదు. అంటే మాంసం మేక మాంసం వండేటప్పుడు ఏం చేస్తారంటే దుమ్ములన్నిటిని విరగొడతారు కత్తితోని టక్క 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 టక్క, అందులో మూలుగులు తినడానికి ఎముకలను విరగొడతారు కత్తితో నరుకుతారు. కానీ ఇస్రాయేలీలు పస్కాను ఆచరించేటప్పుడు మాత్రం ఎముకలు ఎముకలుగానే ఒక్క ఎముకను కూడా విరవరు వాళ్ళు, దానికున్న మాంసాన్ని మాత్రమే వాళ్ళు తినాలి. నిజంగా బైబిలు ఎంత అద్భుతమైన పుస్తకం. ఇప్పుడో రాయబడిన వాళ్ళు ఆ ఎముకలు విరగొట్టకూడదు అనేది కీర్తనకారుడు దావీదు కాలానికి వచ్చేసరికి దాన్ని మళ్ళా దేవుడు ప్రపంచానికి గుర్తు చేయటానికి మళ్ళీ బైబిల్లో అక్కడ రాయించాడు. ఆ తర్వాత యేసుప్రభు వచ్చిన తర్వాత ఆయనే ఆ పస్కా పశు, అతని ఎముకలు విరవకూడదు ఎందుకంటే సిలువలో ఆయన ముందుగానే మరణించేశాడు కనుక. ఇది దేవునికి తెలుసు, ముందుగానే ఆయన్ని చంపేశాడు. మహానీయుడు నిజంగా అండి. దేవుడు ఎంత గొప్పవాడు అనిపిస్తుందంటే బైబిల్ రాయటంలో సంవత్సరాల మధ్య, వేల సంవత్సరాల మధ్య సంగతులు సంఘటనలు తప్పు లేకుండా వ్రాయించాడండి. ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా, ఎక్కడ అదొకటి ఇదొకటి కాకుండా మహనీయుడు 42 మంది చేతే బైబిల్ని వ్రాయించటంలో ఎంత శ్రద్ధ తీసుకున్నాడు దేవుడు. ఈరోజు మనం ఈ గతాన్ని అంతా చదువుతుంటే, మన పూర్వీకుల గతాన్ని చదువుతుంటే ఎన్నెన్నో సంగతులు కడవరి కాలంలో జరగవలసిన ఎన్నో సందర్భాలు, ఈ కాలంలో జరిగే ఎన్నో సందర్భాలను ఆయన ఆ రోజుల్లో మాట్లాడుకుంటూ వచ్చాడు, ఈ ప్రపంచం ఏమైపోతుంది అని. కనుక దేవుని పిల్లలారా, పస్కా పశువు ఆచరించటం ఆచరించటంలో ఇస్రాయేలీలు 46 వచనంలో మీరు ఒక్క ఇంటిలోనే దాన్ని తినవలను, దాని మాంసంలో కొంచెమైనను ఇంటిలో నుండి బయటకు తీసుకుని పోకూడదు, దానిలో ఒక్క ఎముకైనను మీరు విరవకూడదు. ఇస్రాయేలీలు సర్వసమాజము ఈ పండుగ ఆచరింపవలను, పస్కా పండుగ. ఇస్రాయేలీలందరూ దీనిని ఉపయోగించాలి, ఈ పండుగను ఆచరించాలి కట్టుదిట్టమైన భద్రతలతో. దేవుడు రాయించిన ధర్మశాస్త్ర ప్రకారము ఇవన్నీ జరగాలి అని దేవుడు కోరుకున్నాడు పరలోకమందున్న తండ్రి. ఇదంతా యేసును భూలోకంలో కొన్ని వేల సంవత్సరాల తర్వాత సిలువెక్కించటానికి దేవుని అనాథ సంకల్పం. యేసుప్రభుని సడన్గా అవసరం వచ్చిన ఆయన నువ్వు వెళ్ళి ప్రజల కోసం చనిపో అని దేవుడు అనలేదండి. ఇప్పుడు నువ్వు వెళ్ళాలైనా మనం వెళ్ళిపో, ప్రజల కోసం మరణించాలి అని వెంట వెంటనే చెప్పింది కాదండి. ఇది దేవుని సంకల్పం. భూమికి పునాదులు వేయబడక ముందే దేవుని ఆలోచన ఎప్పటిదనుకుంటున్నారు ఈ ఆలోచనలన్నీ? సృష్టిని సృష్టించక ముందటి ఆలోచన, సృష్టిని సృష్టించక ముందటి సంకల్పము, ఆనాటి కోట్ల సంవత్సరాల నాటి సంకల్పం. ఇంకా ముందుకెళ్ళిపోతే
ఆయన ఎప్పుడు ఆలోచించాడు యేసుక్రీస్తుని గురించి ఈ విధంగా అనుకుంటే కోట్ల సంవత్సరాల క్రిందటే ప్రకృతి జనించక ముందే ఆయన ఈ ప్రోగ్రామ్ సర్వ మానవాళి పాపాల నిమిత్తం క్రీస్తుని సిలువెక్కించటం అనే కార్యక్రమాన్ని ఆయన సిద్ధం చేసుకున్నాడు. ఏ దేవుడు ఏది కూడా మనలా తొందరపడి ఏ నిర్ణయాలు ఏ పనులు చెయ్యడు అని మనం మొట్టమొదటి అర్థం చేసుకోవాలి. కనుక బైబిల్ ఎంత ఉత్తమమైన గ్రంథం, ఎంత చక్కటి గ్రంథం, ఎంత చక్కగా దేవుడు ఎక్కడ తేడా కానీ లింకు తెగిపోకుండా జాగ్రత్తగా వ్రాయించాడు బైబిల్ని. కనుక బైబిల్ని నిజంగా మన చేతిలో బైబిల్ ఈరోజు 66 పుస్తకాలతో ఎక్కడ ఒక వచనం కూడా ఎక్కడ కూడా మిస్ కాకుండా ఒకసారి కాల్చివేయబడింది. ఇది అనేక సార్లు చరిత్రలో కాల్చివేయబడింది బైబిల్. కానీ దేవుడు 66 పుస్తకాలని జాగ్రత్తగా ఈరోజు చక్కటి అందమైన పుస్తకంగా మన అరచేతిలో పెడుతున్నాడు. చిన్నది కావాలా, మీడియం సైజ్ కావాలా, పెద్దది కావాలా, ఇంకా పెద్దది కావాలా, దేవుని ఆలోచన కదండి. ఈరోజు బైబిల్ విరోధులు ఎక్కువ మన దేశంలో, ఎక్కువగా మన దేశంలో ఉన్నారు. మన దేశంలో కూడా ఒక చైనాలో ఉండొచ్చు, ఒక రష్యాలో ఉండొచ్చు, కమ్యూనిస్ట్ కంట్రీస్లో ఉండొచ్చు, కానీ మన దేశంలో కూడా ఉన్నారు. నిజంగా మత ఛాందస్యవాదులు ఎంత దారుణంగానో ప్రవర్తిస్తున్నారు ఈరోజు క్రిస్టియానిటీ మీద, క్రైస్తవుల మీద. ముస్లింస్ని ఒక మాట అనేసరికి, వాళ్ళ ప్రవక్తను ఒక మాట అనేసరికి ప్రపంచ ఇస్లామిక్ దేశాలన్నీ ఒక త్రాటి మీదకి వచ్చేసాయి. భారతదేశం మీద ఎన్ని కట్టడలు, భారతదేశంలో తయారైన వస్తువులు విదేశ దుకాణాలలో అమ్మబడకుండా ఆపేశాయి. ఇస్లాం దేశాలన్నీ తిరుగుబాటు చేశారు. చివరికి ఉగ్రవాదులు కూడా హెచ్చరికలు చేశారు. మా మహమ్మద్ గురించి తప్పుడుగా మాట్లాడినందుకు నిన్ను బాంబులు పెట్టి చంపేస్తామన్నారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతాల్లో, ఢిల్లీ బాంబులు వేసి బాంబులు పేల్చేస్తామన్నారు. మరి బైబిల్ని ఇన్ని విధాలుగా ఇన్ని రకాలుగా అంటున్నారు అంటే దేవుడు ఎంత శాంతి కామకుడు, మనం ఎంత శాంతి కామకులం, మనం ఏమంటం లేదు, మనం ఏమి అనటం లేదు, నిశ్శబ్దంగానే ఉన్నాం. ఎందుకంటే ఇది మళ్ళా ఎలా దారితీస్తుందో క్రిస్టియానిటీ మీదకి. క్రైస్తవులు కనబడగానే వాళ్ళు పత్రికలు పంచుతున్నారని చూడగానే, వాళ్ళ వాక్యాన్ని చెబుతున్నారని వినగానే బూతులతో అడ్డగిస్తున్నారు, బూతులతో చేయి చేసుకుంటున్నారు. ఇన్ని జరుగుతున్నాయి, ఇన్ని ఘోరాలు క్రిస్టియానిటీ మీద, ఒకనాటి బైబిల్ మీద, ఒకనాటి మన పూర్వీకుల మీద, మన ముందటి తరాలలో వాళ్ళందరినీ హింసించారు. అయినా బైబిల్ ఎక్కడ మిస్ కాలేదండి, ఏ వచనం కూడా మిస్ కాలేదు. చూసుకోండి, ఏ బైబిల్ చూడండి, అదే అధ్యాయం, అదే వచనం, ఆ పుస్తకం ఎక్కడ మారదు. అది మన కోసమే దేవుడు భద్రపరిచి మన చేతికిచ్చాడు. ఈరోజు బైబిల్ బైబిల్గా మన చేతిలో ఉంది. ఒకవేళ చైనా దేశంలో బైబిల్ వెళ్ళకూడదండి, చైనా దేశానికి బైబిల్ వెళ్ళకూడదు, అక్కడ ఎవరో పంచకూడదు చైనా దేశంలో. ఇంకా మన భారతదేశంలో బైబిల్ ఉన్నాయి, బైబిల్ లైబ్రరీలు ఉన్నాయి, బైబిల్ షాపులు ఉన్నాయి దేవుడి దయవల్ల. కనుక మీకున్న బైబిల్ని భద్రపరచుకోండి, పాడు చేయకండి, దాన్ని చింపేయకండి, పిల్లలకి ఇవ్వకండి, అశ్రద్ధగా వాడకండి, దాన్ని భద్రంగా కాపాడుకోండి. ఒకవేళ అది దొరకని రోజు వస్తే, అది మనకు కావలసినప్పుడు కావాలనుకున్నప్పుడు దొరకని రోజు అంటూ వస్తే అప్పుడు మనం అంతా ఏమైపోవాలి, ఎలా చదువుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి ఈ మహాజ్ఞానాన్ని. ఈ మహాజ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవాలనే దేవుడు ఇంతవరకు దీన్ని భద్రపరిచాడు. మన చేతులలో, మన నోటిలో దీనిని వివరిస్తున్నాడు, పెట్టాడు. దేవుని పిల్లారా, 47వ వచనం, ఇశ్రాయేలీలు సర్వసమాజము
ఈ పండుగను పస్కా పండుగను ఆచరింపవలను. నీ యొద్ద నివసించు పరదేశి యెహోవా పస్కా ఆచరింపగోరిన పక్షమున అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలెను. చక్కని పదం వాడాడండి. యెహోవా పస్కాను ఆచరింపగోరిన పరదేశి యెహోవా పస్కాను ఆచరింపగోరిన ఉన్నవాని పస్కాను, ఉన్నవాని కుమారుడైన క్రీస్తును గుర్చిన పస్కాను, యెహోవాను యెహోవా పస్కాను క్రైస్తవుల రొట్టె విరుచుటను. ఈ రొట్టె విరిచే కార్యక్రమంలో ఈవేళ తేడా ఏంటంటే చాలామంది రొట్టె ద్రాక్షరసం కోసం ఈవేళ ఆరాధనకు రావడం నేను చూశాను. ఎక్కువ మంది ఇన్నాళ్ళు రొట్టె ద్రాక్షరసాన్ని తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు. ఏదో మామూలుగా రొట్టె ద్రాక్షరసం అనుకున్నారు. అది యెహోవా పస్కా, అది ఆజ్ఞ. చేస్తే చేయండి, లేకపోతే లేండని కాదు, తప్పనిసరిగా ఆచరించాలి. అలాగే క్రైస్తవులు ఈ రొట్టె విరిచే కార్యక్రమాన్ని తప్పనిసరిగా ఆచరించాలి. అది యెహోవా రొట్టె విరిచిట కార్యక్రమం, ఉన్నవాని రొట్టె విరిచిట కార్యక్రమం, ఉన్నవాని కుమారుడైన క్రీస్తును గూర్చిన కార్యక్రమం. అది క్రీస్తును గూర్చిన కార్యక్రమం. నిజంగా దేవుడు చేయబోయే రక్షణ కార్యక్రమం క్రీస్తును సిలువలో బలి చేయటం. ఎప్పటి నుంచి ఆయన ఆలోచన? ఏమండి, క్రీస్తు కూడా పుట్టలేదు అనుకోండి, మనలో మనమాట అనుకుందాం. క్రీస్తు కూడా అప్పటికి పుట్టలేదు అనుకోండి, యేసుక్రీస్తు పుట్టాడు కదా తండ్రికి, అప్పటికి పుట్టలేదు అనుకోండి, ఆయన పుట్టక ముందు కూడా ఆయన సంకల్పం, నా గర్భంలో నుంచి ఒక ఆయన వస్తాడు, ఆయనను నా గర్భంలో నుంచి వచ్చే పిల్లలందరి కొరకు బలి చేయాలి. బా, ఎంత గొప్ప ఆలోచన అండి తండ్రికి. నిజంగా మన మీద ఎంత ఆలోచన ఉందండి. ఏమండి, నేను నా పిల్లల గురించి కొంచెం కాలమే ఆలోచించగలనండి, నేను బ్రతుకున్నంతకాలం ఆలోచించగలనండి, వాళ్ళు పుట్టినప్పుడు నేను ఆలోచించకపోవచ్చండి, వాళ్ళు చదువుకున్నప్పుడు నేను ఆలోచించకపోవచ్చండి, కానీ వాళ్ళు ఎదిగిన తర్వాత వాళ్ళ గురించి ఆలోచించడం ప్రారంభిస్తే మధ్య నుంచి నేను నా పిల్లల గురించి నేను ఆలోచించడం మొదలుపెట్టాను అనేది అర్థం. ప్రతి తల్లిదండ్రులు పిల్లల గురించి తర్వాత కాలంలో ఆలోచిస్తారు తప్ప వాళ్ళు పుట్టక ముందు నుంచి ఆలోచించారా? దేవునికి ఇవ్వాలని, నా పిల్లలు దేవునికి ఇవ్వాలని పుట్టక ముందు ఆలో. ఈ మధ్యనే నా పిల్లలు ఈ వాక్యాలు తెలుసున్న తర్వాత దేవుని గురించి మేము పిల్లలు కనాలి అని కంటున్న ఎందరో ఉత్తమమైన దంపతులు ఉన్నారండి ఈరోజు. అది మనవాళ్లే, మనవాళ్లలోనే, మిగిలిన వాళ్ళ మత శాఖలలో ఇలాంటి వాళ్ళు ఎవరు లేరు. నా పిల్లలు నా తండ్రి కోసం బ్రతకాలి, వాళ్ళని నేను కనాలి. పానుపు నిష్కళంకమైనది, వివాహము గొప్పది, ఘనమైనది, పరిశుద్ధమైనది. అలాగా క్రీస్తు పుట్టకముందు అనే కోట్ల సంవత్సరాల క్రితం కాలాన్ని మనం లెక్కింపజేస్తే, లెక్క పెడితే కోటాను కోట్ల సంవత్సరాల క్రితమే క్రీస్తుని బలిపశువుగా తన జ్యేష్ఠ కుమారుణ్ణి మిగతా పిల్లలందరి కొరకు బలి చెయ్యాలి అని ఆలోచించాడంటే, అంటే మన ఫ్యూచర్ దేవుడికి అర్థమైపోయిందా? అర్థమైపోయిందండి. మన ఫ్యూచర్ అన్నిటికీ దేవుడికి తెలుసు, అందరికీ దేవుడికి తెలుసు, మన అందరి సంగతి దేవుడికి తెలుసు. మనందరి సంగతి మన పుట్టక ముందు తెలుసండి, మన సంగతి మనం పుట్టక ముందు తెలుసు దేవుడికి. అందుకే ఈరోజు నిలవగలుగుతున్నాం మనం. ఈరోజు ఈ ప్రపంచ మానవ జనాభాలో అతి తక్కువ మంది తన గురించి ఆలోచన కలిగి ఉంటారన్న సంగతి దేవునికి, నీవు నేను పుట్టకముందు, లోకం పుట్టకముందు, క్రీస్తు పుట్టకముందు దేవుని సంకల్పములోని వారం మనమంతా. నేను ఎప్పుడు అది చాలా ఇష్టపడి చెప్తాను, నీ గురించి ఆయనకున్న ఆలోచన
లక్షల సంవత్సరాల నాటిది, లోకం పుట్టలేదు. నేను పుట్టానండి, బయటకు వచ్చాను, నా గురించి నేను ఆలోచించుకుంటూ ఉంటాను. ఆలోచించుకున్నప్పుడు నా ఆలోచనలు అనేక సార్లు ఒక అకావికలమైన ఆలోచనలు వస్తుంటాయి. ఇప్పుడు నేను చూస్తున్నాను, మాట్లాడుతున్నాను, ఆలోచించగలుగుతున్నాను. మరి నేను చనిపోతే నేనంటూ ఉంటానా? నేనుగా ఉంటానా? నేనుగా మాట్లాడతానా? నేనుగా ఏవైనా చేస్తానా? నేనుగా ఏవైనా ఆలోచిస్తానా? ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయండి. నేను మరణించిన తర్వాత అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చిందండి. ఆలోచనల్లో ఒక ఆలోచన వచ్చింది, ఒరే చిట్టి కన్నా, నీ తండ్రి గర్భంలో నుంచి నువ్వు వచ్చావు కదా మీ అమ్మ దగ్గరికి, అప్పుడు నీకేం తెలుసురా? తెలీదు తండ్రి. అంతే కదండి దేవుడు ప్రశ్నిస్తే, ఒరే నాన్న, నువ్వు మీ తండ్రి గర్భంలో నుంచి నీ తల్లిలోనికి వెళ్ళావే, అప్పుడు నువ్వు ఒక సుందరరావు అని, నీకు ఒక ఆలోచన అని, నీకు మాటలని, నీకు మెదడని ఏమైనా ఉందా? లేదే. అప్పుడు నీకు ఏమీ తెలీదు, నిశ్శబ్దం, నిశ్శబ్దం. తల్లిలోకి వచ్చావు, అప్పుడు నీకేమైనా తెలుసా? అప్పుడు తెలీదు. తల్లిలో నుంచి బయటకు వచ్చావు 9 నెలల తర్వాత, అప్పుడేమైనా తెలుసా? అప్పుడు తెలీదు. జాన్సన్ గారి పాటలో ఆ గర్భసంచిలో నుంచి, ఆ ఉమ్మనీటి బుట్టలో నుంచి డాక్టర్లు కట్ చేసి ఆ నీరు పోయిన తర్వాత వాడిని లేవనెత్తి పెరుగు పేగు కట్ చేస్తుంటే అప్పుడు నీకేం తెలుసు? ఏమీ తెలీదు. ఇన్నోసెంట్, ఏమీ తెలీదు. ఆ తర్వాత లేచి తప్పటడుగులు వేస్తూ అమ్మా నాన్నని చూసినప్పుడు నీకేమైనా తెలుసా? అప్పుడు కూడా తెలీదు తండ్రి. నువ్వు పుట్టకముందు ఏమీ తెలియక ఏమీ లేక నీకు తెలియనంత మాత్రంలో ఏమీ జరగలేదని అనుకోవటం ఎంతవరకు నిజం రాని కాని నాకు పాఠాన్ని బోధించాడు. నా ఆలోచనల్లో ఏటి చచ్చిపోతే నువ్వేమైపోతావా? నీకు వాయిస్ ఉండదా? నీకు ఆలోచన ఉండదా? ఏమీ ఉండదా నీకు? నువ్వేమీ లేకుండా పోతావా? అంటే భూమి మీద కనబడపోయినంత మాత్రాన నువ్వు ఎక్కడ కనబడవా? అమ్మ కడుపులోకి వచ్చినప్పుడు కూడా నువ్వు భూమి మీద కనబడలేదురా? అమ్మ కడుపులోకి నాన్న దగ్గర నుంచి వచ్చామే, అప్పటికి కూడా నీకు భూమి మీద అడ్రస్ లేదు. నువ్వెవరో, వాళ్ళకి పెళ్ళయింది అమ్మా నాన్నకి, నీ అడ్రస్ లేదు, నీ సంగతి ఎవరికి తెలియదు. నీ సంగతి ఏమి అప్పుడు తెలియనప్పుడు పుట్టిన తర్వాత భూమి మీదకి వచ్చి ఇన్ని ఆలోచించిన నీవు తర్వాత ఏమీ లేదే, నిశ్శబ్దం అని ఎలా అనుకుంటున్నావురా? చాలా ఉంది. నువ్వు మరణించిన తర్వాత తెలుసుకోవలసింది చాలా ఉంది. ఏమండి, అది తెలియకపోవటం వలన చావంటే భయపడిపోతున్నారండి. అది తెలియకపోవటం, ఆ ప్రయాణం తెలియకపోవటం వలన చావంటే భయపడిపోతున్నారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఈ మధ్యన మన విశాఖపట్నానికి ఒక వార్డు వచ్చింది. మరి అందరినీ, ప్రజలందరినీ తీసుకుని వెళ్ళి ఇక్కడి నుంచి చెన్నై తీసుకెళ్ళి, చెన్నై నుంచి మళ్ళీ ఇక్కడ తీసుకురావడానికి అన్నీ ఉంటాయి. లోపల థియేటర్లు ఉంటాయి, క్లబ్బులు ఉంటాయి, పబ్బులు ఉంటాయి, హోటల్స్ ఉంటాయి, స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి, ఆటల మైదానాలు ఉంటాయి. ఎటు వాడలోనే మరి దానికి టిక్కెట్లు తీసి మీ డాడీ, మనం వెళ్తున్నాం అమ్మా, షిప్ ఎక్కుతున్నాం మన ఫ్యామిలీ అంతా, అందులో ఒక వారం 10 రోజులు మనం ఉంటాం అంటే మనకు ఎలా ఉంటుంది చెప్పండి? ఎంత తొందరగా రోజు వచ్చేస్తుందా అని చూస్తుంటాం. ఎందుకంటే మనం వెళ్ళిపోవడానికి, చావు తర్వాత ఏం జరుగుతుందో మీకు సరిగ్గా తెలియటం లేదు. అవన్నీ చెప్తానండి మీకు. భూమి మీద నేను బ్రతుకున్నాను అంటే ఇంకా నేను చెప్పవలసిన సంగతులు చాలా ఉన్నాయి. అవి మీ చావు తర్వాత అవన్నీ పూర్తిగా మీకు తెలిస్తే నేను తొందరగా చచ్చిపోతాను అని ఏడుస్తావు. ఇప్పుడు బాబోయ్ చచ్చిపోతాను అని ఏడుస్తున్నావు. అప్పుడు నేను చచ్చిపోవాలని ఆరాటపడతావు.
అలా తెలుసుకున్నవాడు చెప్పిన మాటే మనిషే పౌలు ఆయన మాట. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే ఏడుపే అన్నాడా, చావైతే బాధలే అన్నాడా, చావైతే లాభం లాభం లాభం. ఏంట లాభం? ఎంతో లాభం. ఎవరైనా నీ దగ్గరికి వచ్చి, అమ్మా నీకు 100 కోట్లు వచ్చాయమ్మా అని చెప్పగానే ఏమైపోతుంది ఆవిడ? కంగారైపోద్ది. 100 కోట్లు, 100 రూపాయల నోటు చూడ, నాకు 100 కోట్లు చేయా, ఎప్పుడు ఆ కోట్లు ఎంత తొందరగా నీ చేతికి వస్తాయో అని చూసే, ఎదురు చూసే నీవు. పౌలు అంటున్నాడు, చావైతే లాభం. ఆ లాభం మనకు తెలియదు గనక, ఆ లాభం గురించి మనం ఆలోచించం గనక, చావు అంటే భయపడిపోతున్నాం. దేవుని పిల్లలారా, దేవుని అనాది సంకల్పం క్రీస్తు జననం. ఎవరికోసం? కోటాను కోట్లు పుట్టబోయే, ఆదాము నుండి పుట్టబోయే తన పిల్లలైన వారందరి కొరకు ఒకరు బలి కావాలి. మనుషులందరి కొరకు ఒకరు బలి కావాలి. ఆ బలి, నేను మొట్టమొదట కన్న నా కొడుకు, ఆయనే క్రీస్తు యేసు. దేవునికి తొలుచూలి కుమారుడు ఆదాం కాదు, మట్టితో చేసిన కొడుకు, ఆత్మగా పుట్టిన కొడుకు యేసుక్రీస్తు. ఆత్మలో నుంచి ఆత్మ విభజింపబడింది పరలోకంలో. ఆత్మలో నుంచి ఆత్మ వచ్చింది, పరిశుద్ధాత్మదేవుడు కానీ క్రీస్తు కానీ, ఆత్మలో నుండి ఆత్మ వచ్చింది. ఇక్కడ భూమి మీదకి వచ్చేసరికి దేవుని ఆత్మలో నుండి బయటకు వచ్చిన క్రీస్తు పరలోకంలో చాలా కాలం ఉన్నాడు. పరలోకంలో ఆయన చాలా కాలం ఉన్నాడు. చాలా కాలంలో ఉన్న క్రీస్తుతో పిలిచి కొడుకు తండ్రి చెప్తున్నాడు, కొడుకును పిలిచాడు యేసుప్రభువుని తండ్రి, నాయన నువ్వు వెళ్ళు మరిక, నువ్వు నాలో నుంచి వచ్చి 1,000,000 సంవత్సరాలు అయింది పరలోకంలో ఉన్నావు, కానీ ఇప్పుడు నీ పని ఏర్పడింది, నువ్వు వెళ్ళాలి. నువ్వు వెళ్తే, నువ్వు వెళ్ళొస్తే నీ తమ్ముడు వెళ్తాడు పరిశుద్ధాత్మదేవుడు. అప్పుడు ఆ ఆత్మ వచ్చింది మరే గర్భంలోకి. ఆత్మ నిజంగా ఈ సంకల్పాన్ని మనం ఆలోచిస్తే, వాటిలో ఒక ఎముకైనను మీరు విరగకూడదు. ఇస్రాయేలీలకు సర్వసమాజమునకు ఈ సమాజము ఈ పండుగను ఆచరింపవలను. నీ యొద్ద నుండి నివసించు పరదేశి, నీ యొద్ద నివసించు పరదేశి, యెహోవా పస్కాను ఉన్నవాని పస్కాను, ఉన్నవాని కుమారుణ్ణి ఆచరింప గోరణ పక్షమున. అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలను, తరువాత అతని సమాజములో చేరుదలను ఆచరింపవచ్చును. అట్టివాడు మీ దేశంలో పుట్టిన వానితో సముడుగును, సున్నతి పొందని వాడు దాన్ని తినకూడదు. యెహోవా పస్కాం, ఇదండి దేవుని యొక్క మహా అనాది సంకల్పం. కనుక మహానుభావుడు మనందరి కొరకు ప్రాణాలు, నిజంగా ప్రతి పాటలో ఆయన ఆవేదన జాన్సన్ గారు చిత్రీకరించినప్పుడు ఆ క్లిప్స్ అన్ని కూడా, ఆ పాటలోని మాటలు, ఆయన లిరిక్ రాసినటువంటి పదజాలాలు కానీ మన గుండెల్ని కదిపిస్తూ ఉంటాయి. మన రక్తం కదిలిపోతూ ఉంటుంది, మన శరీరం వణిగిపోతూ ఉంటుంది. నిజంగా ఆయన్ని చూస్తుంటే ఎన్ని బాధలు. పరలోకంలో 1,000,000 సంవత్సరాలు తండ్రి దగ్గర ఉండబట్టే భూమి మీదకి వచ్చి ఈ కష్టాలన్నీ అనుభవించటానికి కూడా శరీరంతో వచ్చాడేమో, ఒక మాట అంటాడు తట్టుకోలేక, తండ్రి ఇచ్చి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించవా అని. కష్టాలండి, గిన్నె అంటే కష్టాలు, శ్రమలు. భయపడ్డాడు ఆయన కూడా.
నా నాశనం కాదు తండ్రి, నీ ఇష్టమే, నీ చిత్తం, నీ ఇష్టం, నీ చిత్తం, నీ సంకల్పం, అలాగే చేయి తండ్రి, అలాగే చేయి. నిజంగా యేసు ఎంత గొప్పవాడండి. అలాంటి వాడు దేవుడు కాదు అంటే ఈ మధ్యకాలంలో నేను వింటున్న అపశృతి మాటలండి, యేసు దేవుడు కాదు అనే మాట. ఇలా లేస్తుంటారండి తప్పుడు బోధకులు, క్రైస్తవ్యాన్ని పాడు చేయటానికి, గలిబిలి చేయటానికి ఇలాంటి తప్పుడు బోధకులు, అప్పుడప్పుడు బోధలు వచ్చినా మీరు స్థిరంగా, మీ విశ్వాసంలో స్థిరంగా నిలబడాలి. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ వీక్ కల్